करीमनगर स्मार्ट सिटी पनुल पेर तो चेपटिन कालवल निर्माण व्यापार चुक्कलु चूपेडुतोंदि। रेंडु नेलल क्रितं नगरंलोनी हैदराबाद रोड मोदलैन वरद कालव निर्माण पनुल्लो तीव्र जाप्यं जरुगुतोंदि। नित्यं वाहनाल राकपोकलतो अत्यंत रद्दीगा उंडे ई रहदारिलो वाणिज्य समुदायाल वद्द प्रजलु तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारु। अधिकारुलु प्रजा प्रतिनिधुलकु फिर्यादु चेसिना पट्टिंचुकोवडं लेदनि असंतृप्ति व्यक्तं चेस्तुन्नारु। गुत्तेदारुल निर्लक्ष्यं वल्ल व्यापार कार्यकलापालपै प्रतिकूल प्रभावं पडुतोंदंटू दुकाणदारु ఆవేదన చెందుతున్నారు। కరీంనగర్లో వర్షపు నీటి నిర్వహణ కోసం 2 నెలల క్రితం 5 వరద కాలవల నిర్మాణం ప్రారంభమైంది। 132 కోట్ల రూపాయలతో 26 కిలోమీటర్ల దూరం వరకు ఈ కాలవల నిర్మాణానికి పనులు చేపట్టారు। కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిలో కాలవల నిర్మాణాల కోసం రోడ్డు తవ్వడంతో ప్రధాన రహదారి ఇరుకుగా మారింది। టవర్ సర్కిల్ ప్రాంతంతో పాటు అలకాపురి కాలనీ, కట్టరాంపూర్, కోతిరాంపూర్ నుంచి గణేష్ నగర్, సప్తగిరి కాలనీ వరకు జరుగుతున్న పనులు నత్తతో పోటీ పడుతున్నాయి। వారం రోజుల్లోనే వరద కాలవపై స్లాబ్ వేస్తామని హామీ युद्ध प्रातिपदिकन प्रारंभించిన ఈ పనులు ఎడతెగకుండా సాగుతున్నాయని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। స్మార్ట్ సిటీ పనులు అని చెప్పేసి కాలువ దమ్మి వదిలిపెట్టారు। ఈ వాసన భరించలేకపోతున్నాం, ఆడిన తాడిన చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఒక మొగన చేసింది అయితే ఏం లేదు ఇంతవరకు। కానీ స్మార్ట్ సిటీ అని చెప్పేసి అయితే ఇంతవరకు ఏదే ముందడుగు పోనిస్తలేరు పనులు। ఇక మా ఐ స్టోర్ ఈ మోడ మోర్ దవి దాబు రెండలేతుంది, నీళ్లు ఇవంట తీస్తలేరు, దోమలు వస్తున్నాయి, అంత రాటిన వస్తుంది, మా స్మెల్ ఘోరమైన స్మెల్ తోటి మేము భరించలేకపోతున్నాం। వ్యాపారం మొత్తం పడిపోయింది సార్, దీంతో ఎవరు చెప్పినా ఏం పట్టించుకుంటలేదు। రెంట్గా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నెల 15 రోజుల నుంచి వీళ్ళకి రెంట్లు వెళ్తలేవు, ఇంకోటి ఏవాటి అప్పులు అయిపోయినారు। దుకాణాల ముందు 3 నుంచి 4 అడుగుల లోతు వెడల్పుతో కాలువలు తవ్వి వదిలేశారు, దీంతో మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది। ఇక్కడ ప్రజలు కనీసం షాపుల్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది। నవంబర్ మొదటి వారంలో తవ్వి వదిలేసిన కాలువల వల్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు। అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు। పనుల్లో జాప్యం ఎందుకని గుత్తేదారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికీ కమ్సకం నెల 10 రోజులు అవుతుంది, ఆ రోడ్డు మీద నీళ్ళు అట్లా ఉంటే ఒక గిరాకు కూడా ఎత్తలేదు, మా ఇల్లు కూడా కిరాయే, షాపు కూడా కిరాయే, మొత్తం కిరాయిలు వెళ్తలేవు। కమ్సకం ఇప్పుడు 1 లక్ష రూపాయల దాకా లాస్. నేను చెప్తే అంటుండ్రు కలెక్టర్ కంప్లైంట్ చేసుకో, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము ఆల్రెడీ పని బంద్ చేస్తాం, మా పైసలు మాకు వస్తాయి, గంతే ఇది నువ్వు ఎవరికైనా చెప్పుకో ఏమైనా చెప్పుకో, మాకు కనీసం నా షాప్ కూడా మట్టి పోసిరా, మట్టి కూడా తీసుకోడానికి గతి లేదు। ఇది అలా కరీంనగర్ మరి డల్లాస్ చేస్తా అన్నారు, లండన్ చేస్తా అన్నారు, మరి ఈ రోడ్ల మీదకి నీళ్లు రావడం వల్ల ఇదే డల్లాసు లండన్ అనే సందర్భంగా మేము అధికారులను అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం। గ్యారేజ్ వెళ్తే నడిస్తేనే మనకు పని నడుస్తుంది, ఏమైనా కాంట్రాక్ట్ చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఏం చేసుకుంటో చేసుకోపో, మనం చేసినప్పుడే చేస్తామంటారు, అటు ఇటు మంది పైసలు ఇస్తే మన చేస్తా ఉంటూ పని చేస్తారు। మొన్న అట్లనే పోయి కలెక్టర్ కంప్లైంట్ చేస్తే కలెక్టర్తో ఏం కాదని చెప్పిండు, కొద్దిగా దయచేసి ఇది ఏమున్నదో చూడండి సార్, ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళతోనేమో రోడ్డు డైవర్ట్ చేసి కష్టం వాళ్ళని బండ్లను అటు ఇటు పంపిస్తారు, మరి ఇక్కడనేమో ఇదే పరిస్థితి అనుకోని చెప్పి ఇప్పుడు ఈ రోడ్లు డైవర్ట్ చేస్తే కార్లు బండ్లు అన్ని డైవర్ట్ చేస్తే అటు ఆ రెండు బైపాసులు ఉన్నాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఓటేయి మాకు ఓటేయి అంటారు, మరి ఎవరికి వేయాలి ఓటు వేసిన వాళ్ళు ఏం చెప్తారు, ఏం పరిస్థితి లేదు। ప్రధాన రహదారిపై పారుతున్న మురుగునీటిని డ్రైనేజీ కాలువల్లోకి మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు। దుర్గంధం తొలగించి రాత్రిపూట పనులు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు।